Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైఎస్ ఫ్యామిలీ నుంచి తెరపైకి యువ రక్తం. ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. రాజకీయంగా కొత్త నేతల ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి ఉన్న ఇమేజ్ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈసారి ఎన్నికలలో వైఎస్ కుటుంబం నుంచి యువ నేతలు పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి జగన్కు మద్దతుగా జిల్లాలో పార్టీకి పనిచేసేందుకు ముందుకొస్తున్నారు. వీరిలో కొందరు సీట్లు ఆశిస్తున్న వారు ఉన్నారు. ముఖ్యంగా పులివెందుల కేంద్రంగా టీడీపీ వైసీపీలో కొత్త రాజకీయం మొదలైంది. కడప జిల్లా పులివెందుల వైఎస్ కుటుంబానికి కంచుకోట. పులివెందులలో ఈసారి టీడీపీ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. వైఎస్ కుటుంబం నుంచే అక్కడ ఒకరిని పార్టీ అభ్యర్థిగా బరిలో దింపాలనేది టీడీపీ ఆలోచన. సాధ్యపడకుంటే కడప ఎంపీగా వైఎస్ సునీతతో పోటీ చేయించే ప్రయత్నాలు సాగుతున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ముఖ్యమంత్రి జగన్ తన నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి పార్టీ వ్యవహారాలను ఎంపీ అవినాష్కు అప్పగించారు. అవినాష్ అక్కడ ప్రజాదర్బార్ నిర్వహిస్తూ స్థానిక సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఎన్నికల సీజన్ ప్రారంభం కావడంతో వైఎస్ ఫ్యామిలీలోని వారసులు తెరపైకి వచ్చారు. నేరుగా ప్రత్యక్ష రాజకీయాలపైన ఆసక్తి చూపిస్తున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డితో పాటుగా వైఎస్ భాస్కర్ రెడ్డి పులివెందులలో పార్టీ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. వివేక కేసు, అవినాష్ పైన ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి కొత్తగా ఎంట్రీ ఇస్తున్నారు. భాస్కర్ రెడ్డి అన్న ప్రకాష్ రెడ్డి కుమారుడు, వైఎస్ మదన్మోహన్ రెడ్డి తనయుడు డాక్టర్ అభిషేక్ రెడ్డి. 2019 ఎన్నికల సమయంలోనూ అభిషేక్ రెడ్డి రాజకీయంగా తెర మీదకు వచ్చారు. ప్రస్తుతం విశాఖలో ఉంటున్నారు. వృత్తిరీత్యా డాక్టర్. ఈయన భార్య కూడా డాక్టరే. అభిషేక్ రెడ్డికి ప్రస్తుతం నియోజకవర్గంలోని సింహాద్రిపురం, లింగాల మండలాల వైసీపీ బాధ్యతలు కట్టబెట్టారు. వచ్చే ఎన్నికల కోసం నియోజకవర్గంలో ఇప్పటి నుంచే పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఎన్నికలలో పోటీ చేస్తారంటూ గతంలో ప్రచారం సాగినా ఇప్పుడు పార్టీ కోసం అప్పగించిన బాధ్యతలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు దుష్యంత్ రెడ్డి సోదరుడు వరుస అవుతారు. కమలాపురం నియోజకవర్గంలోని వీరపనాయనపల్లి మండలం తాటిమాకులపల్లి దుష్యంత్ రెడ్డి స్వగ్రామం. ముఖ్యంగా కమలాపురం, జమ్మలమడుగు నియోజకవర్గాలలో అతని గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. 2019 జమ్మలమడుగు నియోజకవర్గ పరిశీలకుడిగా నియమితులయ్యారు. 2009 దుష్యంత్ రెడ్డి కమలాపురం టికెట్ ఆశించారు. ఈసారి అతనికి టికెట్ తప్పకుండా వస్తుందని అందరూ భావిస్తున్నారు. అయితే కడప ఎంపీ టికెట్ దక్కనుందనే చర్చ జరుగుతోంది. పారిశ్రామికవేత్త అయిన యువ నాయకుడు కావడం వల్ల పార్టీకి కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. అప్పట్లో కమలాపురం నియోజకవర్గంలో విస్తృతంగా తిరిగారు. వీరశివారెడ్డికి వైఎస్ఆర్ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. ఈసారి ఆయన ఎన్నికల బరిలోకి దిగుతారనే ప్రచారం సాగుతోంది.